బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 50,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-2025 ఏడాదికి సంబంధించి 250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు అధికారులు నిర్దిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజులలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్రామ సంఘం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని దశలలోనూ పర్యవేక్షణ ఉంటుంది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణ మంజూరు ఉంటుంది. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది వారిష్టమే. ఇక ఇప్పటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తింపజేయడం లేదు. డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా ఈ మూడింటికి వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే అవకాశం ఉంది. ఒక్కో మహిళకు గరిష్టంగా 50,000 వరకు రాయితీ కింద అందిస్తారు. దీనిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉన్నతి డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన పథకం. దీని ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేదే లక్ష్యం. ఇప్పుడు రుణ పరిమితిని 5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊతం లభించనుంది. ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో 250 కోట్ల నిధులను ప్రతిపాదనలను పంపారు. ప్రస్తుతం ఉన్న 250 కోట్ల నిధులకు ఇవి అదనంగా చేరితే 500 కోట్ల మేర రుణాలను ఒక్క ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీలకు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.